సుతియాగం అనేటువంటి కార్యక్రమం మన ఆచండ రాజుగారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో దేవజన్లు ప్రవీణ్ కుమార్ గారు బెల్లంపల్లి నుండి మన ఫ్యామిలీతో మన మధ్యకి వస్తున్నారు. చక్కగా అందరూ కూడా కుటుంబాలుగా తరలి వచ్చి అనేక మంది రోగులు స్వస్థపరచబడతా ఉన్నారు, అనేక మంది దీవెనలు పొందుతూ ఉన్నారు, అనేక మంది ఆత్మరక్షణ పొందడానికి దేవుడు మహాకృప చూపుతున్నాడు. కనుక ఇది మంచి అవకాశంగా భావించి ప్రార్థనాపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా అందరూ వచ్చి పాల్పంపులు పొంది దేవుడు మహిమపరిచి దేవ ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆచంట మండల పరిసర ప్రాంత క్రైస్తవ సోదరి సోదరులైన వారికి ప్రభునామంలో శుభాలు. దేవుని కృపను బట్టి స్తుతియాగం అనే అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన 9 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 10వ సంవత్సరం, 10వ వార్షికోత్సవం. దైవజనుడు పాస్టర్ రాజుగారు అద్భుతంగా ఏర్పాటు చేస్తున్న ఈ స్తుతియాగం 13వ తారీఖు అనగా రేపు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించబోతున్న ఈ ఘనమైన కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వాక్య సందేశాన్ని అందించి ప్రత్యేకంగా రోగులైన వారి కొరకు ప్రార్థించడానికి దైవజనుడు బెల్లంపల్లి నుంచి అభిషక్తులు ఆత్మపూర్ణులు ప్రవీణ్ అయ్య గారు శారణమ్మ గారు వస్తూ ఉన్నారు. కనుక ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభునామంలో ఈ అద్భుతమైన స్తుతియాగం అనే కార్యక్రమాన్ని విజయంగా జరిగించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, కుటుంబములతో తరలరండి. సేవకులైన వారు సంఘాలతో వచ్చి ప్రభువును స్తుతించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాన్ని పొందాలని దేవుని సేవకునిగా స్తుతియాగం కన్వీనర్ గారి ఫస్ట్ రాజుగారి తరపు నుంచి ఈ పరిసర ప్రాంత సేవకులైన సంఘాల తరపు నుంచి సేవకునిగా మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ప్రభువుని గనపరచుదాం. దేవుని నామమును ఊరేగించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుతుందాం. ప్రేమతో మరొకసారి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 13వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించబోతున్న స్తుతియాగం అనే మహోన్నతమైన కార్యక్రమానికి విచ్చేసి దేవుని దీవెన ఆశీర్వాద విడుదల పొందాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.